13 వందల సంవత్సరాలుగా నీటిపైనే తేలుతున్న భారీ విష్ణుమూర్తి విగ్రహం మిస్టరీ. హిందూ దేవాలయాలకు ప్రపంచంలో ఒక ప్రత్యేకత ఉంది. గుండెల నిండా ఓంకారాన్ని నింపుకుని మానవాళికి ప్రశాంతతను ప్రసాదించే ఆలయాలు తమలో ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యాలను దాచుకుని శాస్త్ర సాంకేతికకు సవాలు విసురుతూనే ఉన్నాయి. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలు నేటికీ సైన్స్ కందని నిగూఢ రహస్యాలుగానే మిగిలిపోయాయి. కొన్ని ఆలయాలలో విగ్రహాలు, కొన్ని ఆలయాల నిర్మాణ శైలి నేటి ఆధునిక సాంకేతికకు అంతుచిక్కని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అలాంటి మిస్టరీ ఆలయమే ఇప్పుడు మనం చూడబోతున్నది, బుద్ధ నీలకంఠ ఆలయం. ఈ పేరు విని ఇదేదో బుద్ధుడి ఆలయం అనుకోకండి, సాక్షాత్తు మహావిష్ణువు ఆలయం ఇది. బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం. ఇది నేపాల్ దేశంలోని కాఠ్మాండు లోయలో ఉంది. ఈ ఆలయంలో త్రిమూర్తులలో ఒకరైన మహావిష్ణువు ఆదిశేషుడి పైన శయనమూర్తిగా మనకు దర్శనమిస్తారు. ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం 5 మీటర్ల పొడవైన రాతిలో చెక్కబడి ఉంది. సహజంగా విష్ణుమూర్తి శయనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకుని ఉండే మూర్తులు మనకు దర్శనమిస్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం వెల్లకిలా పడుకుని నింగి వైపు చూస్తుంటాడు స్వామి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇంత భారీ విగ్రహం నీటిలో తేలాడుతూ ఉంటుంది. భక్తులతో పాటు పరిశోధకులు సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం 1957లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం 1300 సంవత్సరాల నుంచి నీటిలో తేలాడుతుందని ధృవీకరించబడింది. ఇంత బరువైన విగ్రహం నీటిలో తేలాడటాన్ని భక్తులు దైవశక్తిగా నమ్మితే పరిశోధకులు మాత్రం ఈ విగ్రహం అలా ఎందుకు నీటి మీద తేలుతుందో తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ విగ్రహం గురించి స్థానికులు చెప్పే ఒక కథ ప్రకారం ఒక రైతు తన భార్యతో కలిసి పొలం దున్నుతుండగా ఒక చోటుకు రాగానే నాగలి ఆగిపోయింది. అక్కడ భూమిలో నాగలి దిగిన ప్రదేశం నుంచి రక్తం బయటకు రావడం గమనించింది. రక్తం వస్తున్న ప్రాంతంలో భూమిని తవ్వి చూడగా ఒక విగ్రహం బయటపడింది. పొలంలో బయటపడిన విగ్రహాన్ని ఇప్పుడున్న చోటుకు తరలించారని చెబుతారు. మరో వాదన ప్రకారం 7వ శతాబ్దపు చక్రవర్తి విష్ణుగుప్తుడి కాలంలో కాఠ్మాండు లోయను పాలిస్తున్న లిచ్చవి వంశరాజు భీమార్జున దేవుడు ఈ విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడికి తరలించాడని చెబుతారు. అయితే ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహంలా ఎంతో కాలంగా పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నా రోజురోజుకు తన సహజత్వాన్ని ఉద్దీపింపజేసుకుంటుందే కాని వన్నె తగ్గడం లేదు.